బాధిక సామాజిక వర్గానికి ఎలాంటి మేలు జరగటం లేదని వారికి ద్రోహం చేశారట్టు ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది బాధికల అభ్యర్థికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వమేనని తెలిపింది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలతో పాటు ఆర్థికంగా వెనుకబడిన సామాజిక వర్గాలకు వైఎస్ జగన్ ప్రభుత్వం ఎంతగానో తోడ్పాటు నందిస్తోందని తెలిపింది దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దాదాపు 2.11 లక్షల కోట్ల రూపాయలను వివిధ డీబీటీ పథకాల ద్వారా అత్యంత పారదర్శకంగా లబ్ధిదారుల ఖాతాలకు ప్రభుత్వం జమ చేసింది ఈ పథకాల ద్వారా ఎస్సీలైన మాలలు మాదికలు రెళ్ళి కులస్తులు గణనీయంగా లబ్ధి పొందారన్నది వాస్తవం వారి అభ్యున్నతి వైఎస్ జగన్ ప్రభుత్వంలోనే సాధ్యమైందని ఆ వర్గాలే చెప్తున్నాయి చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు జరిగిన మేలు పిసరంత కూడా లేదు పైగా ఆయన అధికారంలో ఉన్నంత కాలం ఎస్సీల్లో కులాల మధ్య చీలికలతో పబ్బం గడుపుకున్నారు ముఖ్యంగా ఎస్సీల మధ్య చంద్రబాబు రాజేసిన కుంపట్లు ఆ వర్గాలను అతలా కుతలం చేశాయి నిత్యం దళితులను కెంచపరిచే వ్యాఖ్యలతో చంద్రబాబు టీడీపీ నేతలు వారిని ఆత్మన్యూన్యతలోకి నెట్టే ప్రయత్నం చేశారు గత ఎన్నికలకు ముందు ఓట్ల కోసం డప్పు కళాకారులు చర్మకారులకు మొక్కుబడిగా చేసిన లబ్ధి కూడా వారికి సరిగా చేరనే లేదు వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందిస్తోంది మొక్కుబడిగా కాకుండా అత్యంత పారదర్శకంగా ఎక్కడ అవినీతి పక్షపాతం వివక్షకు తావు లేకుండా పార్టీల భేదాలు చూడకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంతృప్తి స్థాయిలో ఈ పథకాలు అందించిన ఘనత వైఎస్ జగన్ ప్రభుత్వానిదే ఎవరికి జరగాల్సిన మేలును వారికి చేస్తోంది వాలంటీర్ల ద్వారా లబ్ధిదారులు ఎక్కడుంటే అక్కడే పింఛన్లను అందజేస్తోంది ఇలా ప్రభుత్వ పథకాలు అందుకుంటున్న లబ్ధిదారులు మాదిక సామాజిక వర్గానికి చెందిన లక్షలాది మంది పేదలు ఉన్నారు 2019 లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత డీబీటీ పథకాల ద్వారా 46,76,828 మంది మాదికలకు నేరుగా ప్రయోజనం చేకూరిందని ప్రభుత్వం తెలిపింది మొత్తంగా 16,650 కోట్లు నేరుగా వారి ఖాతాల్లోకి జమ చేసింది ప్రభుత్వం ఏపీ చరిత్రలో మాదిక సామాజిక వర్గానికి ఇంత పెద్ద స్థాయిలో లబ్ధి చేకూర్చడం సువర్ణాధ్యాయమే కాబట్టి రోజు పేదవాడికి సామాన్యుడికి పట్టం కట్టే విధంగా భారత రాజ్యాంగ మౌలిక సూత్రాలు అయితే ఉందో సామాన్యుడికి అందుబాటులో ఉన్నటువంటి వ్యవస్థ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ తెస్తా ఉంటే ఈరోజు గ్రామ పరిపాలన వ్యవస్థలో సచివాలయ వ్యవస్థ అనేటువంటి అద్భుతమైన వ్యవస్థ తీసుకొచ్చి ఈరోజు గ్రామాల్లో పనుల కోసం ఎక్కడికి వెళ్లకుండా గ్రామాల్లోకి వెళ్తుంటే ఆ గ్రామాల్లో పరిపాలన వ్యవస్థ వచ్చిందంటే దగ్గరికి వచ్చింటే వచ్చిందంటే అది కేవలం పేదవాడి సంతకి ప్రభుత్వం వచ్చిందన్నట్టుగా మేము భావిస్తూ ఉన్నాం ఈరోజు గ్రామంలో చూడండి ఏదైనా పని కోసం పోవాలంటే పెద్దవాళ్ళకి ఏదో ఒక రూపంలో పనులు అవుతూ ఉంటాయి ఈరోజు ఎస్సీలు ఎస్టీలు బీసీ మైనార్టీలు గ్రామీణ స్థాయిలో పనులు చేసినటువంటి ఒక చక్కని పరిపాలన వ్యవస్థ తీసుకొస్తే ఈరోజు భారతదేశంలోనే ఈరోజు ఆదర్శంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ నిలబడితే అందులో భాగంగా దాదాపు 2 లక్షల పైగా ఉద్యోగాలు కల్పిస్తే అందులో ఎస్సీలకి దాదాపు 40,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం వైఎస్ఆర్ ఆసరా జగనన్న అమ్మఒడి జగనన్న చేదోడు వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా గృహ నిర్మాణంలో డీబీటీ వైఎస్ఆర్ ఇన్పుట్ సబ్సిడీ జగనన్న తోడు జగనన్న వసతి దీవెన జగనన్న కళ్యాణ మస్తు వైఎస్ఆర్ లా నేస్తం వైఎస్ఆర్ రైతు భరోసా సున్నా వడ్డీ పంట రుణాలు వాహనమిత్ర ఆరోగ్య ఆసరా ఆరోగ్యశ్రీ చేయూత పెన్షన్ కానుక తదితర పథకాల ద్వారా మాదిగలకు గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రయోజనం కలుగుతోంది ఇవి కాక నాన్ డీబీటీ పథకాల ద్వారా మాదికలు మరింత మేలు పొందుతున్నారని ప్రభుత్వం తెలిపింది గత ప్రభుత్వమే కాదు ఏ ప్రభుత్వంతో పోల్చినా వైఎస్ జగన్ నేతృత్వంలోనే అధిక మేలు జరిగిందన్నది ముమ్మాటికి నిర్వివాదాంశం